నమస్కారం, నేను మీ రేవంత్. సో మనం ఈ జూన్ 15-16 తారీఖుల్లో ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ మీద అవేర్నెస్ అండ్ ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నాం. రిజిస్ట్రేషన్ కోసం కిందన్న నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు, ప్రస్తుతంతో పాటు మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, జూన్ 15-16 తేదీల్లో మీరు ఒక వెబినార్ని కండక్ట్ చేయబోతున్నారని కూడా చెప్పారు దీనికి ముందు. ఏంటి అసలు ఈ వెబినార్ ద్వారా ఎటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ఆడియన్స్కి కన్వే చేయొచ్చు అంటారు? అండ్ ఈ వెబినార్ని అటెండ్ అవ్వడం వల్ల ఫైనాన్షియల్ మార్కెట్స్ గురించి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ను, అదేవిధంగా ఎటువంటి నాలెడ్జ్ని మనం గ్రాప్ చేసుకోవచ్చు అంటారు? ఏంటి అసలు ప్రధానంగా ఈ వెబినార్లో ఉన్న కీ హైలైట్స్ ఏంటి అసలు? సార్, ఒక వ్యక్తి ఫైనాన్షియల్గా సక్సెస్ఫుల్ అవ్వాలి అని అంటే అబ్నార్మల్గా నాలెడ్జ్ గెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అదే ఫైనాన్షియల్ మార్కెట్స్ మీద ప్రతి ఒక్క టెర్మినాలజీ తెలుసుకొని కష్టపడాల్సిన అవసరం లేదు. సో బేసిక్గా దానికి సంబంధించి కూడా మనకి కొన్ని స్టోరీస్ ఉన్నాయి. 3 ఎక్స్పర్ట్స్ని ఫండ్ సెలెక్ట్ చేయించి ఒక 3 కోతులను అవతలగా ర్యాండమ్గా పిక్ చేపిస్తే, సేమ్ ఒక 10 బంచ్ ఆఫ్ ఫండ్స్ తోటి సెలెక్ట్ చేపిస్తే ర్యాండమ్గా, వీటికి ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి. సో బేసిక్గా మనం అతి తెలివితోటి కొన్ని పాడు చేస్తూ ఉంటాం. మనకి ఫైనాన్షియల్ టూల్స్ని యూజ్ చేసుకునే విషయంలో అంతకంటే ఎక్కువ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలంటే, బేసిక్గా కోతి అంటే దానికి బుర్రలో దాంతో ప్రాబ్లం లేదు, కానీ మనిషికి కొంత బుర్ర ఉంది. ప్రతిదాన్ని చూస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. సో ఒక బేసిక్ నాలెడ్జ్ని మన మైండ్లో పెట్టుకొని అసలు ఇన్వెస్ట్మెంట్ టూల్స్ ఏమేమి ఉంటాయి మనకు ఫైనాన్షియల్ మార్కెట్స్లో, ఎటువంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ పెడుతూ ఉంటే ఎంత రిస్క్ ఎక్స్పోజర్ ఉంటూ ఉంటుంది, సో మన పోర్ట్ఫోలియోని ఎన్ని విధాలుగా డైవర్సిఫై చేయొచ్చు, అసలు ఫస్ట్ వాటికి సంబంధించి ఎన్ని రకాల ఆప్షన్స్ అంటే వాటి పద్ధతులు, ఇన్వెస్ట్మెంట్ ట్రాన్సాక్షన్ మోడ్స్ ఎలా ఎన్ని రకాలుగా ఉంటాయి, సో వీటన్నిటిని డిస్కస్ చేసుకుంటే ఒక బేసిక్ నాలెడ్జ్ని తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. సో బేసిక్గా దీంట్లో ఒక ఇన్వెస్టర్ వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ సైకాలజీని ఎలా మెయింటైన్ చేసుకోవాలి. మెజారిటీగా ఒక ఇన్వెస్టర్ ఫెయిల్ అయితే సహజంగా వాళ్ళ సైకాలజీ వల్లనే. ఇట్ ఈస్ ప్రూవెన్, ఇందాకే చెప్పా, కోతులు కూడా రిటర్న్ జనరేట్ చేస్తాయి, కానీ మనిషి ఎందుకు చేయలేకపోతున్నాడు అని అంటే ఊపిక లేక, పేషెన్స్ లేక, దానికి సంబంధించి అవగాహన నాకు ఏమీ లేక. అవగాహన కొద్దిపాటిది కూడా లేనప్పుడు, మన సైకాలజీ బ్యాలెన్స్డ్గా లేనప్పుడు ఇట్లా అమ్మేస్తాం. ప్రాఫిట్ వచ్చినా అలానే అమ్మేస్తాం, లాస్ వచ్చినా అలానే అమ్మేస్తాం. సో అటువంటి సిచ్యువేషన్స్లో మనం ఎలా బిహేవ్ చేయాలి, మనం ఎలా ఆ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్కి సంబంధించి అసలు రియల్గా ప్రాబ్లం ఉందా లేకపోతే అదొక టెంపరీ ఫ్లక్చువేషనా, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద మార్కెట్ వాలటాలిటీ అన్న విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. సో బేసిక్గా ఏవైతే మనకి మేజర్గా ఒక ఇన్వెస్టర్ని ట్రబుల్కి గురి చేస్తూ ఉంటాయో, అందరికీ తెలుసు మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెడితే డబ్బులు వస్తాయి, అందరికీ తెలుసు షేర్లు కొనుక్కోవాలి. కానీ ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే, మ్యూచువల్ ఫండ్లో డబ్బులు పెట్టాలని తెలుసు, కానీ దేనికి ఎంత డైవర్సిఫై చేయాలంటే ఎవరికి తెలియదు. రైట్ రైట్ రైట్. ఆ డైవర్సిఫికేషన్ అండ్ అలోకేషన్ తెలియదు, ఎన్ని రకాల సెక్టార్స్ ఉంటాయో తెలియదు. మనకి సెబీ కేటగరైజేషన్స్ దాదాపు 36 కేటగిరీస్ ఉన్నాయి. ఆ 36 కేటగిరీస్ని ఎఫెక్టివ్గా ఎలా వాడుకోవాలో తెలియదు. ఎన్పిఎస్ ఉంది, ఎన్పిఎస్ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందని అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ ఈక్వల్ టు మ్యూచువల్ ఫండ్స్కి డెలివర్ చేసే కెపాసిటీ ఉంది అని తెలిసినప్పటికీ, యాక్చువల్గా చాలామందికి తెలియదు అది ఈక్వల్ టు మ్యూచువల్ ఫండ్స్ పర్ఫామ్ చేస్తూ ఉంటుంది అని. సో దాంట్లో ఎలోకేషన్స్ ఎలా చేసుకోవాలో తెలియదు, వాటికి సంబంధించి మనకి అందులో టైర్ 1 టైర్ 2 ఉంటుంది. ఆ టైర్ 1 అంటే ఏంటి, టైర్ 2 అంటే ఏంటి, ఏ ఇన్స్ట్రుమెంట్ దేనికోసం వాడుకోవాలో తెలియదు. అండ్ అదేవిధంగా మనకి డెప్ట్ బేస్ ఫిక్స్డ్ ఇన్కమ్స్ ఉంటాయి. ఆ ఫిక్స్డ్ ఇన్కమ్లో అందరికీ తెలిసింది బై డిఫాల్ట్గా ఎఫ్డీస్ ఒకటే, అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్. అంతమించి అదర్ బెటర్ దాన్ ఎఫ్డీ ఇచ్చేటువంటి ఫిక్స్డ్ ఇన్కమ్ టూల్స్ ఉన్నాయనే విషయం కూడా తెలియదు, ఎన్ని రకాల బాండ్స్ ఉంటాయో తెలియదు, ఆ బాండ్స్ ఎలా రిటర్న్స్ జనరేట్ చేస్తాయో తెలియదు. సో బేసిక్ అన్నిటి గురించి ఒక ఓవర్వ్యూ. సో బేస్డ్ ఆన్ దర్ రిస్క్ హ్యాపిటేట్, సో దట్ ఫస్ట్ మీకు అసలు ఏమేమి టూల్స్ ఉన్నాయి, ఆ టూల్స్ ఎలా పనిచేస్తుంటాయి, అసలు వాటిలో ఉన్నటువంటి రిస్క్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి అని కనుక మీకు అవగాహన వస్తే, దెన్ అప్పుడు మీకు ఏదైనా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అవగాహన లేక పిక్ చేశారనుకోండి, జరిగే పొరపాటు కొంచెం పెద్ద ఎత్తున ఉండొచ్చు. అసలు ఫస్ట్ అవగాహన లేకుండా పిక్ చేస్తే దానికి కొంత నేచర్ ఉంటుంది, వాలటాలిటీ అనేది. మనకు బాండ్స్లో వాలటాలిటీ ఉంటుంది అనుకుంటారేమో అందరు, బాండ్స్లో కూడా కొంత వాలటాలిటీ ఉంటుంది, ఆ విషయం కూడా చాలామందికి తెలియదు. తెలియక హరిని బాండ్స్లో పెట్టా డబ్బులు ఎందుకు తగ్గాయని కన్ఫ్యూజ్ కూడా అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు, దాంట్లోంచి విత్డ్రా అయ్యే వాళ్ళు ఉంటారు. సో బేసిక్గా వాటన్నిటికీ సంబంధించి ఒక ఓవర్వ్యూ, ఓకే ఏ దాంట్లో ఎలాంటి మూమెంట్స్ ఉంటాయి,
ఎంతవరకు రిస్క్ ఉంటుంది, సో ఎలా డైవర్సిఫై చేసుకోవాలి, ఎంతంత పోర్షన్ ఆఫ్ ఎలోకేషన్ ఏ పోర్ట్ఫోలియోకి మన పోర్ట్ఫోలియో అంటే ఈక్విటీ కాదండి, వెల్త్ పోర్ట్ఫోలియో. ఒక వెల్త్ పోర్ట్ఫోలియోలో ఫైనాన్షియల్ టూల్స్ని యూజ్ చేసుకుని ఎలా డైవర్సిఫై చేసుకోవాలి అన్న అంశం గురించి మనం ఇందులో మెయిన్గా డిస్కస్ చేస్తూ ఉంటాం. అండ్ డ్యూరేషన్ విషయానికి వస్తే, సాటర్డే సండే అన్నారు కదా, సో సాటర్డే ఎన్ అవర్స్ తీసుకుంటారు, సండే ఎన్ అవర్స్ తీసుకుంటారు, అండ్ జూమ్ ద్వారా అని చెప్పారు కూడా. అవును సార్. సో బేసిక్గా దీన్ని మనం ఆన్లైన్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుంటున్నాము. సో బేసిక్గా మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో, సో దట్ ఏంటి అని అంటే మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ కెన్ బి కనెక్టెడ్, ఎక్కడి నుంచి కనెక్ట్ ఫ్రమ్ ఎనీవేర్. ఒక చిన్న పని కోసం, ఒక 2 గంటల యాక్టివిటీ కోసం ఎంతో దూరాల నుంచి ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉండకూడదు. సో అందరూ ఒక దగ్గరకు వస్తే తక్కువ ఖర్చుతో కంప్లీట్ చేసేయగలుగుతామన్న ఉద్దేశంతో జూమ్ ప్లాట్ఫామ్ని ఎంచుకున్నాము. సో మనం ఒకేసారి ఎక్కువ సబ్జెక్ట్ని మైండ్లోకి పంప్ చేసి బర్డెన్ పెంచకుండా, సో 2 ఈక్వల్ పార్ట్స్ కింద ఒక మనిషి ఓపిక కూర్చోగలిగేది 2 నుంచి 3 గంటలు మాక్సిమం. 2 గంటలు అంతే, ఇంకా 3 గంటల కష్టమే. సో 2 గంటలకు మించి కూర్చోలేరు కాబట్టి ఆ 2 అవర్స్ టైంని మనం సాటర్డే అండ్ సండే, 2 అవర్స్ ఆన్ సాటర్డే అండ్ 2 అవర్స్ ఆన్ సండే. సో టైమ్ 4 గంటల సెషన్, ఒక 4 గంటల సెషన్ లో మనం మాట్లాడుకుంటాము. సో దాంతో పాటు యాక్చువల్గా ఇందులో ఏంటి అంటే సార్, మనం ఎంతసేపటికి నా సైడ్ నుంచి మెసేజ్ డెలివర్ చేయడం కంటే కూడా అవతల వాళ్ళ డౌట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఎక్కువ కూడా ఇంటరాక్టివ్ సెషన్ వేలో దాన్ని మనం తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం. సో దట్ ఇప్పుడు మీకున్న డౌట్ నలుగురికి హెల్ప్ కూడా అవుతుంది. ఆ డౌట్ వేరే వాళ్ళకి రాకపోవచ్చు, తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో రావచ్చు. సో బేసిక్ గా ఒకళ్ళు అడిగే డౌట్ ఇంకొక డౌట్ ని కూడా క్లియర్ చేస్తుంది అన్నోయింగ్లీ. సో ఒక రకమైన గ్రూప్ డిస్కషన్ లాగా. సో వాళ్ళకు ఉన్నటువంటి అనుభవంలో వాళ్ళు ఏదైనా లాస్ ఎదుర్కొని ఉంటే ఎటువంటి సందర్భంలో వాళ్ళు ఎదుర్కొని ఉంటారు, ఎలా ఎదుర్కొని ఉంటారు, వాళ్ళు ఎలా చేసి ఉంటే బాగుండేది. సో ఇక్కడ మనం రకరకాల కేస్ స్టడీస్ కూడా అబ్జర్వ్ చేసే అవకాశం దొరుకుతూ ఉంటుంది. సో దానితో ప్రతి ఒక్కటి మనం అనుభవించాకే నేర్చుకునే అవసరం లేదు, నలుగురు నుంచి విని కూడా నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. సో ఎవ్రీ టైం మనకి లైఫ్ అనేది అనుభవించే నేర్చుకోవడానికి ఏం కాదు, విని నేర్చుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఆ విని నేర్చుకునే అవకాశం మనకి ఒక రకంగా ఇందులో. సో మోర్ ఆఫ్ ఇంటరాక్టివ్, ఎక్కువగా వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు చాలా, అంటే బేసిక్గా ఇన్వెస్టర్స్ చాలామంది ఈ మధ్య అన్నిటిని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలని అన్నిటిని మనం మాట్లాడుకుంటూ వీ కెన్ ఎక్స్చేంజ్ ద ఐడియా. సో అందరికీ కూడా ఒక మంచి అవగాహన వస్తుంది ఇందులో. రైట్. సో మొత్తానికి జూన్ 15th 16th, జూన్ 15th అండ్ 16th సాటర్డే అండ్ సండే మంచి వీకెండ్స్ అందరికి. వీకెండ్ ఐటీ ఎంప్లాయీస్ కానీ ఉద్యోగాలు చేసుకున్న అందరికి ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. సో ఫ్లెక్సిబుల్ గా ఉండే టైమింగ్స్ చూసుకొని మన ఈవినింగ్ 2 అవర్స్ అండ్ నెక్స్ట్ డే సండే ఆల్సో ఈవినింగ్ 2 అవర్స్ ప్లాన్ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. నమస్కారం, నేను మీ రేవంత్. సో మనం ఈ జూన్ 15-16 తారీఖుల్లో ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ మీద అవేర్నెస్ అండ్ ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నాం. రిజిస్ట్రేషన్ కోసం కిందున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.